ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఆరోపించారు టీపీసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. ఈ రోజు యుఎస్పీసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ వద్ద ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు కాంగ్రెస్ నేత సంగీతం శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ దసరాలోపు ప్రకటించాలంటూ ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్ను అమలు చేయాలని అన్నారు. మరి దసరా సెలవులలో పదోన్నతులు బదిలీ చేపట్టాలి. ఎందుకు అంటే కదిక ఇంద్రారెడ్డి గారు మనకు ఎప్రిల్ మీకు సమ్మర్ లో బదిలీ. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు శ్రీ గౌరవనీయుడు శ్రీ సంగీతం శ్రీనివాస్ గారికి మా యూఎస్పీసీ తరఫున సాగు తెలియజేస్తుంటూ ముందుగా తమ న్యాయమైన కోరికలను సాధించుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క నిరసన దీక్ష ద్వారా తమ యొక్క నిరసన జరుగుతున్నటువంటి యూపీఎస్సీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు గారు ఇతరత్ర అందరి ఉపాధ్యాయులు అందరూ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడే కాదు దాదాపు 7.5 సంవత్సరాల నుంచి కూడా అన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా వారికి ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి కోరికలను హక్కులను తాళరాస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుంచి కనీసం కొత్త నియమాకాలు ఏవి కూడా చేపట్టకపోగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరూ కూడా ఎవరికి కూడా పదోన్నతి ఇవ్వకుండా ఖాళీలను భర్తీ చేయకుండా అలాగే ఏవైతే అవుట్సోర్సింగ్ ద్వారానో ఇతర కాంట్రాక్టర్ పద్ధతుల ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళను కూడా దాదాపు 16 నుంచి 17 మంది వాళ్ళందరూ కూడా తీసివేయడం తీసేటటువంటి ఆ ఖాళీలను కూడా ఇంతవరకు భర్తీ చేయకపోవడం సాక్షాత్తులు శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారే మాట ఇచ్చినా కూడా ఆ మాటకు కనీసమైనటువంటి విలువ లేకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్లనే కాదు. దీనివల్ల ఒక ఉపాధ్యాయులకేది అన్యాయం అని కాదు, మొత్తం ఉన్నటువంటి విద్యార్థి లోకానికి భావి భారత పౌరులకు అందరూ కూడా పూర్తి అన్యాయం చేసినటువంటి చర్య ఇది. ఇది పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య. 8 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సీ లేదు, డిఎస్సీ రాసినటువంటి ఫలితాలు లేవు. వాళ్ళ కనీసం ఎవరు కూడా అంటే వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయి ఆ డిఎస్సీ రాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏజ్ బార్ అయిపోయి ఇంకో ఉద్యోగానికి పనికి రాకుండా పోవడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ లేకుండా ఉండగడం, ఏదైతే ఉపాధ్యాయులు వారి న్యాయమైనటువంటి కోరికలు చెప్తున్నారో అవన్నీ కూడా మేము తప్పరు అంటే ఎలక్షన్స్ రాగానే ఏదో ఒక విధంగా వీళ్ళకు నీళ్లు వెళ్ళినట్టు మీకు తప్పనిసరిగా మీ యొక్క కోరికలు మేము తప్పనిసరిగా తీస్తాం, మీరేం అడిగవద్దని చెప్పి అనడం. ఆ తర్వాత ఒడ్డుదారు తర్వాత ఊడమల్లప్ప ఏమంటారు కదా, అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ల తీసుకుంటా వస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాదు మొత్తం భావి భారతుల పౌరులకు తీర్చిదిద్దేటువంటి గురువులకే పంగనామం పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది అని శ్రీకేశ్వర రద్దు కానీ ఆ రోజు కూడా శ్రీకేశ్వర రద్దు మీద తప్పనిసరిగా చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు కత్తి గదలేదు. ఇంతవరకు మీ యొక్క మీరు చేస్తున్నటువంటి ధర్నాల కంటే ఇతరత్ర అవినీతి కానీ కూడా మేమే దాదాపు ఒక 10-12 సార్లు మీకు సంఘీభావం తెలుపడానికి వచ్చినాం. ఈ మీ న్యాయమైనటువంటి కోరికల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా చేస్తున్నటువంటి యావత్ తెలంగాణలో చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మీకు మద్దతు సంఘీభావం తెలుపుతూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి ప్రతి మీ న్యాయమైనటువంటి కోరికలు మీరు చేస్తున్నటువంటి ప్రతి విషయాలకు మీ వెంట తప్పనిసరిగా ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మీ యొక్క విషయం తప్పనిసరిగా మేము దృష్టికి తీసుకెళ్తాం, ఇది తప్పనిసరిగా మీరు న్యాయమైనటువంటి కోరికలు తీర్చాలి అన్న అక్కడ ఉన్నటువంటి ఏ జిల్లాలో చేస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల అందరూ కూడా
మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మద్దతు తెలిపాలి సంఘీభావం తెలిపాలంటే మా కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలియజేస్తూ మీ వెన్నంటి ముందు ఉండి మీ యొక్క న్యాయమైనటువంటి కోరికను తీర్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసేంత వరకు మా యొక్క పార్టీ యొక్క సంఘీభావం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తుంటూ ఏదైతే మీరు చేస్తున్నటువంటిది ఇక లేదో వాళ్ళేదో మాట్లాడే సందర్భంలో కొంత విషయం చెప్పాలని మీరు చల్లారుకోవడం ఆ దానికి మీరు సరే ఇస్తున్నారు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద మీరు రాష్ట్ర ప్రభుత్వం మనకు మంచి అందిస్తుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం మళ్ళీ వాళ్ళు ఏడావిడిగా మాట తప్పడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఆనవది అంటే అబద్ధాలు ఆడడం అనేదే ఆనవది అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏ యొక్క విషయాన్ని కూడా వాళ్ళు పట్టుమని కనీసం చెప్పినటువంటి విషయం ఇలా సాక్ష్యాలు సవితయ్యారని గారు మాట ఇచ్చి జూలై నుండి ఆగస్టు చట్టం ఎప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి శాఖకు సంబంధించినటువంటి విషయాలనే మీరు కనీసం నిర్వహించినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఇది పూర్తిగా గర్హించేటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో చేస్తున్నటువంటి యూపీఎస్సీ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి పోరాటానికి మేము సంఘీభావం పూర్తిస్థాయిలో తెలియజేస్తూ మీ కోరికలను వెంటనే తీర్చాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము.